కథారంజని శ్రోతలకు స్వాగతం చందమామ కథ గయ్యాళి భార్య ఒక గ్రామంలో పరందహమయ్య శాస్త్రి అనే ఒక బ్రాహ్మణ విద్వాంసుడు ఉండేవాడు ఆయన అప్పుడప్పుడు రెండు మూడు రోజుల పాటు వేరే గ్రామానికి వెళ్ళి శిష్యులకు వేదపాఠాలు బోధించి తన శిష్యులు ఇచ్చిన కానుకలు తీసుకొని జీవిస్తూ ఉండేవాడు శాస్త్రి గారి భార్య పార్వతమ్మ ఆమె పరమ గయ్యాళి అస్తమానమో తన భర్తను తిట్టిపోస్తూ అతనికి క్షణమైన మనశ్శాంతి లేకుండా చేసేది ఆమె ఇరుగు వాళ్ళను వాళ్లను కూడా విడిచిపెట్టేది కాదు చీమ తలకాయంత నెపం దొరికితే చాలు వాళ్లతో రోజుల తరబడి తగాదా పెట్టుకునేది ఈ గయ్యాళి భార్య మూలంగా పరంధామయ్యకు ఇల్లు అంటే తోతగా ఉండేది అతను శిష్యుల వద్దకు వెళ్ళినప్పుడే కొంచెం సుఖంగా ఉండేవాడు పార్వతమ్మతో వచ్చిన చిక్కేమంటే ఆమెకు తన భర్త అంటే మమకారం లేకపోలేదు అతను ఊళ్ళో లేనప్పుడు లేడని చాలా బాధపడేది అతన్ని ఎన్నడూ ఏమి అననని ఒట్లు పెట్టుకునేది కానీ మళ్ళీ అతని ముఖం కనిపించేసరికి ఆ ఒట్లన్నీ గాలికి పోయేవి అతన్ని కాస్త విశ్రాంతి అయినా తీసుకోనియకుండా అతని మీద విరుచుకు పడేది ఆమెకు ఒక కూతురు ఒక కొడుకు ఉండేవారు తండ్రి పైన జాలిపడి వాళ్ళు తమ తల్లిని శాంతంగా ఉండమని బతిమాలేవాళ్ళు కానీ ఆమెకు వాళ్ల మాటలు తలకెక్కేవి కావు ఆరంభంలో శాస్త్రి తన భార్యను మంచిగా ఉంచటానికి ఏవేవో బహుమతులు తెచ్చి ఇచ్చేవాడు కానీ వాటి వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది ఆమె నోరు మహా చెడ్డది ఆమె స్వభావాన్ని మార్చటం శాస్త్రి గారికి సాధ్యం కాలేదు ఒకనాటి మధ్యాహ్నం పరంధామయ్య వేరే గ్రామం నుండి ఇంటికి తిరిగి వచ్చాడు అప్పటికే పార్వతమ్మ పిల్లలకు అన్నం పెట్టి తాను కూడా తిని పడుకున్నది ఆ రోజు ఒక శిష్యుడు అతనికి ఒక మంచి చీర పంచల చాపు తెచ్చి ఇచ్చాడు పరంధామయ్య చాలా ఆప్యాయంగా ఇదిగో చూడు నీ కోసం ఏం తెచ్చానో అన్నాడు నా కోసం నువ్వేం తెస్తావులే అవతల పారెయి నేను నిద్రపోవాలి అని ఒత్తిగిలి పడుకున్నది పార్వతమ్మ పరంధామయ్య చీరను ఆమెకు దగ్గరగా తెచ్చి చూడు ఎంత బాగుందో అన్నాడు ఆమె పలకలేదు శాస్త్రిగారికి కోపం ముంచుకొచ్చి దరిద్రగొట్టు మొహమా నువ్వు ఎన్నడన్నా మంచి వస్తువులు చూసి ఉంటే కదా అని అరిచాడు అది వింటూనే పార్వతమ్మ చివాలున లేచి చీరను భర్త చేతిలో నుంచి లాక్కొని వీధిలోకి విసిరేసింది దాంతో పరంధామయ్యకు జీవితం మీద పూర్తిగా విరక్తి కలిగింది అతను ఆత్మహత్య చేసుకోవటానికి నిశ్చయించుకొని గంగానదికి వెళ్ళి నడుముకు పెద్ద రాయి కట్టుకొని గంగలో పడదామనుకుంటూ ఉండగా అతని మిత్రుడు సోమనాథుడు దూరం నుంచి చూసి అతన్ని ఆగమని కేక పెట్టాడు ఏమిటి ఈ అఘాయిత్యం శాస్త్రి అని అడిగాడు నాకు బతకాలని లేదు నా భార్యను సహించినంతకాలం సహించాను నన్ను ఇంక చావని అన్నాడు శాస్త్రి సోమనాథుడు పరంధామయ్యను మంచి మాటలతో ఓదార్చి నాకు ఇంద్రజాలం వచ్చునని నీకు తెలుసు కదా నీ కష్టాలు గట్టిక్కించే ఉపాయం నన్ను చెయ్యని నా వల్ల కాకపోతే ఆ తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అన్నాడు చేయగలిగిందంతా నేను చేసి చూశాను ఏమీ లాభం లేదు అన్నాడు శాస్త్రి నిరాశ పరికిరాదు నేను ఎప్పుడూ ఓటమి ఎరుగను అన్నాడు సోమనాథుడు మిత్రులిద్దరూ కలిసి సోమనాథుడి ఇంట్లో భోజనం చేసి పథకం గురించి మాట్లాడుకున్నారు ఆ పథకం విన్న మీదట శాస్త్రి గారికి నమ్మకం కుదిరింది ఆ రోజు సూర్యాస్తమయమై చీకటి పడింది పెద్ద జుట్టు గడ్డము గల ఒక సాధువు శాస్త్రి గారి ఇంట ప్రవేశించాడు ఆ సమయంలో శాస్త్రి గారి భార్య పార్వతమ్మ దేవుడి మందిరంలో దీపారాధన చేస్తూ కొత్త మనిషిని చూసి ఉలిక్కి పడింది దాన ఇంకా పుణ్య స్త్రీలాగే ఉన్నావా నీ బొట్టు గాజులు తీసెయ్యి నువ్వు విధవరాలివి అన్నాడు సాధువు గంభీరంగా గడ్డపు విధవ పో అవతలికి నేను విధవరాలినని ఎవడు చెప్పాడు నీకు నా భర్త బతికే ఉన్నాడు అన్నది పార్వతమ్మ నీ భర్త ప్రాణాలతో లేడు శివుడి ముందు కంఠం కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఈ మాట నీకెవరు చెప్పారు పార్వతమ్మ అడిగింది నాకెవ్వరూ చెప్పనవసరం లేదు నాకన్నీ తెలుసు కావాలంటే శివాలయంకి వెళ్ళి చూడు నీకే తెలుస్తుంది అని చెప్పి వడివడిగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు పార్వతమ్మ ఏడుస్తూ శివాలయంకి వెళ్ళింది ఆలయం తలుపులు మూసి ఉన్నాయి కిటికీ గుండా లోపలికి తొంగి చూసింది రక్తపు మడుగులో శాస్త్రి పడి ఉన్నాడు అతని కంఠంలో కత్తి ఇరుక్కొని ఉన్నది ఆ దృశ్యం చూసిన పార్వతమ్మ అంతులేని దుఃఖంతో అయ్యో ఇంత పని చేశావా అంటూ బిగ్గరగా ఏడవసాగింది ఆమె గుండె లవిసిపోయాయి ఆమె మతిపోయిన దానిలాగా ఏడుస్తూ తల గోడకేసి కొట్టుకోసాగింది గుడి పూజారి వచ్చి అమ్మా ఇప్పుడు ఎంత ఏడ్చి ఏం లాభం బతికి ఉన్న నాళ్ళు అతన్ని రంపాన పెట్టావు పోట్లాడటం తప్ప నువ్వు అతనికి ఏం చేశావు నీ పోరు పడలేక అతను ప్రాణం తీసేసుకున్నాడు అన్నాడు అవును నా మూలానే చనిపోయాడు నేను దాన్ని బతికి ఉండరాదు చచ్చి ప్రాయచిత్తం చేసుకుంటాను అంటూ పార్వతమ్మ తన నుదురు గోడకేసి మరింత గట్టిగా కొట్టుకోసాగింది అక్కడే ఉన్న సాధువు ఆమెను వారించి అమ్మా నీవు నీ భర్త కోసం ప్రాణం ఇచ్చేటంత అభిమానం కలదానివైతే ఇదంతా ఎందుకు చేశావు అతనికి నరకం చూపించావు కదా నీతో సుఖపడింది లేదు కదా అని అన్నాడు క్షమించండి స్వామి నాకు సుఖపెట్టటం చేత కాలేదు అందుకే ఆయనతో పాటు చచ్చిపోతాను అన్నది ఆమె సాధువు తన గుడ్డ సంచి లోపలి నుండి ఒక విచిత్రమైన వేరు పైకి తీసి చూడమ్మా ఇది మృత సంజీవిని దీని సహాయంతో నేను నీ భర్తను తిరిగి ప్రాణం పొయ్యగలను కానీ ఒక్క షరతు నువ్వు అతన్ని ఎన్నడూ మాటలనరాదు గాని ఇతరులతో గాని పోట్లాటకు దిగరాదు అలా అని దేవుడి మీద ప్రమాణం చేస్తావా అన్నాడు పార్వతమ్మ అలాగే అంటూ ప్రమాణం చేసింది సాధువు తన పైబట్ట తీసి శాస్త్రి మీద తల కాళ్ళ కాళ్ళదాకా కప్పాడు దాని కింద తన చెయ్యి పోనిచ్చి వేరుతో ఏదో చేశాడు కొంచెంసేపు అయ్యాక ఆయన నెత్తురు ఓడుతున్న కత్తిని పైకి తీసి నింపాదిగా బట్టను శవం మీద నుంచి తొలగించాడు శాస్త్రి ఇంకా నిర్జీవంగానే ఉన్నాడు సాధువు అతని కంఠం మీద వేరుతో చాలాసార్లు రాశాడు శాస్త్రి శరీరంలో కొంచెం కదలిక ఆరంభమయ్యింది మరి కొంతసేపటికి శాస్త్రి నిద్ర నుంచి లేచిన వాడిలాగా బలహీనంగా లేచి కూర్చున్నాడు పర్వతమ్మ తన భర్త కాళ్ళ మీద పడి క్షమించండి మిమ్మల్ని ఎన్నటికీ మాట అనను క్షమించానని చెప్పండి అంటూ ఏడ్చింది శాస్త్రి పార్వతమ్మ కేసి చూసి చిరునవ్వు నవ్వాడు పార్వతమ్మ అక్కడ ఉన్న ఇద్దరు మనుషులను తోడు తీసుకొని తన భర్తను ఇంటికి తీసుకుపోయింది వెంటనే గడ్డము జుట్టు తీసివేసిన సోమనాథుడు మన పథకం పారింది కదా పూజారి గారు అని నవ్వాడు అప్పటి నుండి పార్వతమ్మలో ఎంతో పరివర్తన వచ్చింది భర్తతో గాని బయటవారితో గాని తగాదాలు పెట్టుకోకుండా సఖ్యతగా ఉండసాగింది ఇదండి ఈనాటి చందమామ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు